స్వాగతం న్యూ రియా ముందు క్వాలిటీ అప్డేట్ చూద్దాం. నేడు రంజాన్ ముస్లింలకు పరమ పవిత్రమైన రోజు. అయితే కరోనా నేపథ్యంలో వారు మసీదులకు వెళ్లి ప్రార్థనలు చేసుకోలేని పరిస్థితి, ఒకరినొకరు కలుసుకొని శుభాకాంక్షలు చెప్పుకోలేని పరిస్థితి, ఇళ్లలోనే ఎవరికి వారు ప్రార్థనలు చేసుకోవడం తప్ప ఇప్పుడు మరో మార్గం లేదు. అయితే ఇలాంటి పరిస్థితి 112 ఏళ్ల క్రితం హైదరాబాద్ లో వచ్చింది. అప్పట్లో మూసి వరదలు నగరాన్ని కబలించాయి, దీంతో నగరం మొత్తం బోసిపోయింది. అయితే ఈద్గాలు మసీదులు తెరుచుకున్న ఎటువంటి హంగు ఆర్భాటాలు లేకుండా ఎవరికి వారు ఇళ్లలోనే పండుగ చేసుకున్నారు. ఇప్పుడు కరోనా లాక్డౌన్ నేపథ్యంలో ఇళ్లకే పరిమితమైన ముస్లింలు ఎవరికి వారు ఈద్ ఉల్ ఫితర్ ప్రార్థనలు నిర్వహించుకుంటున్నారు. లాక్డౌన్ కారణంగా రంజాన్ మాసం నగరంలో కలతప్పింది. అందరూ ఎంతో ఇష్టపడే హలీం ఈసారి మాయమైంది. షాపింగ్ లేక మార్కెట్లు కలతప్పాయి. ఈ సీజన్ లో ఒక హైదరాబాద్ లోనే దాదాపు 500 కోట్ల వ్యాపారం సాగేది. లాక్డౌన్ నేపథ్యంలో వ్యాపారం దారుణంగా దెబ్బతింది. ముఖ్యంగా చార్మినార్, మక్కా మసీద్ ప్రాంతాలు సహా నగరంలోని ప్రధాన మార్కెట్లన్నీ కలతప్పాయి. హైదరాబాద్ లో రంజాన్ నెలలో 12,000కు పైగా హలీం భట్టీలు కనిపించాయి. ఈసారి ఒక్కటంటే ఒక్కటి కూడా లేకుండా పోయింది. ఇక్కడి నుంచి హలీం విదేశాలకు కూడా ఎగుమతి అయ్యేది. ఇలా హలీం వల్ల నగరంలో ప్రత్యక్షంగా పరోక్షంగా 50,000 కుటుంబాలు ఉపాధి పొందేవి. 1908లో మూసీ నదికి వచ్చిన వరదలు జనజీవనాన్ని కాకా వికలం చేస్తే ఇప్పుడు కమ్ముకొచ్చిన కరోనా మహమ్మారి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. ఈ రెండు సందర్భాల్లోనూ ముస్లింలు రంజాన్ ప్రార్థనలను ఇళ్లకే పరిమితం చేశారు. అప్పట్లో ఈద్గాలు మసీదులు తెరుచుకున్న ఇంటిలోనే ప్రార్థనలు చేసుకున్నారు. ఇప్పుడు అవి తెరుచుకోకపోవడంతో ఇంటిలోనే ఈద్ ఉల్ ఫితర్ ప్రార్థనలు నిర్వహించుకుంటున్నారు. సభీ దేశవాసియోకి ఈద్ కి బహుత్ బహుత్ శుభకామనాయే, బహుత్ బహుత్ ముబారక్బాద్. యే బాత్ సహీ హై కి ఇస్ బార్ ఈద్ పహలే జైసీ నహీ హై, क्योंकि कोरोना की जो चुनौतियां हैं, कोरोना का जो कहर है, उससे सभी मज़हब के लोग, चाहे वो मंदिर हों, गुरुद्वारे हों, चर्च हों, मस्जिदें हों, वहां पर जो है वो जो भीड़ भाड़ वाले कार्यक्रम हैं वो नहीं हुए. और हिफाजत के साथ इबादत ने ही जो हमारे कोरोना से लड़ाई है उसमें हमें काफ़ी हद तक कामयाबी दी है. दुआ हम सब ने की है, जिस तरह से रमज़ान में भी दुआएँ की गई और आज भी सब ने दुआ की, मैंने भी की, कि लोगों को जो है लोगों की सेहत, लोगों की सलामती, लोगों की सुरक्षा के लिए प्रार्थना की, दुआ की. और न केवल मेरे मुल्क बल्कि आलम इंसानियत और पूरी दुनिया की सेहत और सलामती के लिए काम किया, दुआ किया है. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణ కేంద్రంలోని కౌన్సిలర్ల సమావేశంలో కౌన్సిలర్లు మాట్లాడుతూ ఈ నెల 27న టెలికాన్ఫరెన్స్ అంటూ కొల్లాపూర్ మున్సిపల్ కార్యాలయం నుంచి నోటీసులు పంపడం జరిగిందని కౌన్సిలర్లు తెలిపారు. కొల్లాపూర్ డెవలప్మెంట్ పేరుతో దోచుకోవడం కోసం చైర్మన్, వైస్ చైర్మన్, కమిషనర్లు కొత్త తెర తీశారని, రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా కొల్లాపూర్ మున్సిపల్ లోనే టెలికాన్ఫరెన్స్ నిర్వహించడంపై కలెక్టర్, మున్సిపల్ మంత్రి, ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేయబోతున్నామని తెలిపారు. కొల్లాపూర్ మున్సిపల్ కు సంబంధించిన 80% నిధులు ప్రజా దుర్వినియోగం చేయడం కోసం ప్రభుత్వ అధికారంతో పట్టణ ప్రగతిపై సమీక్ష సమావేశం నిర్వహించకుండా మున్సిపల్ ఎజెండా అంటూ బడ్జెట్ ను దుర్వినియోగం చేయడం కోసం టెలికాన్ఫరెన్స్ నిర్వహించడం జరుగుతుందని ఆరోపించారు. 3 కోట్ల రూపాయల నిధులతో పట్టణ ప్రగతి పని రూపంలో ఎక్కడ ఏ విధంగా జరిపించారో, ఏ ఏ వార్డు లో ఎంత పని జరిగిందో, ఎంత బడ్జెట్ కేటాయించారో నిరూపించాలని డిమాండ్ చేయాలని, లేని పక్షంలో ధర్నా చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రతి కార్యక్రమం లాగే ముసాయిద ఎజెండా నిర్వహించాలని, బడ్జెట్ లెక్కలు తెలపాలని కోరారు. గత 30 సంవత్సరాలుగా రోడ్డుపై బతుకుతున్నటువంటి రోడ్డు పక్కల డబ్బాల పట్టణ ప్రగతి పేరుతో తొలగించడం ఉద్దేశపూర్వకంగా జరిగిందని, వారికి న్యాయం జరిగే విధంగా చూస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు రమ్య, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. మా అందరికీ వాటికి సంబంధించిన అంశాలకు సంబంధించినటువంటి ఎజెండాను మున్సిపల్ కార్యాలయం ద్వారా నుంచి పంపించడం జరిగింది. ఆ యొక్క కార్యాలయం నుంచి వచ్చినటువంటి నోటీసులను మేమందరం కూడా వాపస్ పంపించడం జరిగింది. ఈ వాపస్ పంపించడం ఎందుకు చేశామంటే, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే పద్ధతిలో ఈ యొక్క అంశాలను ఏర్పాటు చేసి దాదాపుగా అభివృద్ధి పనులంటూ చేసిన పనులంటూ ఖర్చులు చేసినాం, ఇచ్చే బిల్లులు అంటూ దాదాపుగా 2-3 కోట్ల రూపాయలను
ఖర్చు చేశాము అని చెప్పేసి ఈ యొక్క ఎజెండాలోని అంశాలను మొత్తం పొందుపరిచి మా దగ్గరకు పంపించడం జరిగింది. ఇందులో వాళ్ళు పంపించినటువంటి వాటిలో ఎక్కడ కూడా 80% పనులు కూడా పూర్తి చేయనటువంటి వాటికి కూడా బిల్లులు చేసి ఆ బిల్లుల ద్వారా డబ్బులు దండుకోవాలనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి చైర్పర్సన్ ఆగడాలను ఎండగట్టాలనే ఉద్దేశంతో మీ యొక్క నోటీసును తిరస్కరించి పంపించడం జరిగింది. ఇందులో దాదాపుగా కొన్ని కోట్ల రూపాయల పనులను చేశామని చెప్పేసి ఈ రకంగా డబ్బులు డ్రా చేసుకునే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ యొక్క టెలికాన్ఫరెన్స్ గురించి సంబంధిత మున్సిపల్కు సంబంధించినటువంటి అడిషనల్ కలెక్టర్ గారికి కూడా వారి దృష్టికి మేము తీసుకుపోవడం జరిగింది. ఎక్కడ కూడా సమీక్ష సర్వసభ్య సమావేశాలు ఏర్పాటు చేసుకొని అందులో చర్చించాలి తప్ప ఈ టెలికాన్ఫరెన్స్ అనేది ఏర్పాటు చేసుకొని పెట్టుకోవడానికి ఎక్కడా లేదు. అది అధికారులమైనటువంటి మేము అధికారుల ద్వారా సమాచారం సేకరించాలని అత్యవసరం ఉన్నప్పుడు మేము ఫోన్ల ద్వారా చేసుకున్నటువంటి సమావేశం తప్ప టెలికాన్ఫరెన్స్ అనేది ఎక్కడ కూడా గ్రామ పంచాయతీల్లో కానీ ఎంపీపీలో కానీ ఈ మున్సిపల్తో కానీ ఎక్కడ కూడా ఏర్పాటు చేయాలనేది ఎక్కడ లేదు. ఇది కొత్త పద్ధతి, దీన్ని తెరలేసిండ్రు. దీనిపై నేను పిలిచి మాట్లాడతానని చెప్పేసి కూడా గౌరవ కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. ఇందులో వీరి యొక్క ఆలోచన ఏంటంటే వీరి అవినీతి భాగవతం, చైర్పర్సన్ గారి అవినీతి భాగవతం బయట పెడతారు, బయటపడుతుంది, బయటపడితే మేము డబ్బులు డ్రా చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ టెలికాన్ఫరెన్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రజాధనాన్ని ఎట్ల దుర్వినియోగం చేయాలనే దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాం. ఈ అంశాలు పొందుపరచడం జరిగింది. దాదాపుగా 260,000 రూపాయలు చైర్పర్సన్ గారి ఛాంబర్కు, ఏసీలకు, ఫాల్ సీలింగ్లకు, తర్వాత టాయిలెట్స్కు అని చెప్పేసి 260,000 రూపాయలను దోచుకోవాలనే ఉద్దేశంతో ఈ ఎజెండాల అంశాలను పొందుపరచడం జరిగింది. పూర్తిస్థాయిలో మేము దీన్ని ఖండిస్తున్నాం. ఇది ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకుపోవడం జరిగింది. వెంటనే ప్రభుత్వ అధికారులు ఈ యొక్క అవినీతిపై స్పందించి ఈ యొక్క చైర్పర్సన్ను బర్తరఫ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్. ఈ యొక్క అధికారులు కనుక స్పందించకపోతే గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి, దాని తర్వాత మున్సిపల్ శాఖ మంత్రులు కేటీఆర్ గారి దృష్టికి ఈ యొక్క సమస్యను తీసుకొని పోతాం. వారు పంపించినటువంటి ఎజెండాలనే ఈరోజు తీసుకెళ్ళి వారి ముందరే పెట్టి ఎక్కడ ఇటువంటి అవినీతి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ జరుగుతలేదు, ఓన్లీ కొల్లాపూర్లోనే జరుగుతుంది. ఇంత దుర్మార్గంగా ఈ రకంగా చైర్పర్సన్ భర్త, వైస్ చైర్పర్సన్ భర్త చేస్తున్నటువంటి ఆగడాలను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. ఖచ్చితంగా దీనిపైన స్పందించకుంటే ధర్నా కార్యక్రమం చేస్తాం. ట్యాక్సులు వస్తున్నది ఎంత, మన ఖర్చు పెడుతున్నది ఎంత, ఇన్ని 1,000 కోట్ల రూపాయలు 2 కోట్ల రూపాయలు 3 నెలల లోపలే ఇంత అవినీతి చేయాలని ఉద్దేశించుకుంటుంటే మేము ఖచ్చితంగా ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఈ చైర్మన్ వెంటనే రద్దు చేయాలి, చైర్మన్ తొలగించాలి, ఈ అవినీతి చైర్మన్ ఖచ్చితంగా తొలగించాలి. తొలగించకపోతే దీన్ని పూర్తి స్థాయిలో మేము రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల గారికి, సంబంధిత శాఖ మంత్రి కేటీఆర్ గారి దృష్టికి, తర్వాత సీడీఎంఏ గారి దృష్టికి, అందరి దృష్టికి తీసుకెళ్తాం. కానీ అవసరమైతే ఈ ఇందులో ఉన్నటువంటి కమిషనర్ కూడా సస్పెండ్ చేయాలి. కమిషనర్ కూడా తప్పుడు నివేదికలు ఇస్తున్నారు. కలెక్టర్ గారి అప్రూవల్ తీసుకున్న మీ యొక్క సమీక్ష సమావేశానికి అని చెప్పేసి కమిషనర్ గారు చెప్పడం జరిగింది. మేము ఇదే కలెక్టర్ గారికి ఫోన్ చేసి అడిగితే ఈ టెలికాన్ఫరెన్స్ అనేది ఎక్కడ కూడా పెట్టారు, టెలికాన్ఫరెన్స్ అనేది ఒకరిద్దరితో మాట్లాడుకోవడానికి తప్ప ఎక్కడ కూడా టెలికాన్ఫరెన్స్ పెట్టుకోవాలని చెప్పేసి మున్సిపల్ యాక్ట్లో లేదు, ఏ చట్టంలో లేదు, ఎవరు కూడా పెట్టుకోరు. పెట్టుకుంటే సమీక్షా సమావేశం, జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకోండి, జనరల్ బాడీ మీటింగ్లో సమస్యలు చేయలేదు. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఎంత తెలివితోటి చేసిందంటే ఈరోజు రేపు ఎల్లుండి 3 రోజులు సెలవులు వచ్చినాయి. 3 రోజులు సెలవులు వస్తే దీన్ని ఎవరు ఆపలేరు. దీనికి సంబంధించి వీళ్ళు అధికారుల దగ్గరికి వెళ్ళినప్పుడు పనులు కావు. మేమేదో జనరల్ బాడీ మీటింగ్ టెలికాన్ఫరెన్స్ అని చెప్పేసి మీటింగ్ పెట్టినాం. మీటింగ్లో ఫోన్ ద్వారా మాట్లాడితే ఆ ఫలానా కౌన్సిలర్ ఎత్తలేదు, ఫలానా వాళ్ళు ఎత్తలేదు, వీళ్ళు ఎత్తనందుకు మేము అందరం తీర్మానం చేసుకుంటున్నాం అని చెప్పేసి ఒక క్రియేటివిటీ చేసినటువంటి నాలెడ్జ్ తప్ప ఇది వాళ్ళకి ఖచ్చితంగా పెట్టాలనే ఉద్దేశం కాదు, దురుద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నారు. మనం ఈరోజు నుంచి ఈ మోటార్లు 10 HP మోటార్లు రిపేర్లు ఉన్నాయి, కొత్తవి పర్చేజ్ చేసినామని దాదాపు దాంట్లో కూడా 6 లక్షల రూపాయలు డ్రా చేయడం జరిగింది. ఎక్కడ మిషన్ భగీరథ మోటార్లు ఈ మోటార్ల ద్వారా పంపింగ్ జరుగుతుంటూ ట్యాంక్ నీళ్ళు తిరుగుతున్నాయి, ఎక్కడ మనము మోటార్లు ఏర్పాటు చేసినాము, ఎక్కడ నడుస్తుంది, నడిస్తే ఒక ఈదమ్మ బాయిలో ఒక జరుగుతుంది, ఈదమ్మ బాయికి తర్వాత పెద్ద బాయి, ఈ 2 బాయిలనే మోటార్లు నడుస్తున్నాయి. సోమశిల రక్షిత మంది నీటి పథకము దాదాపు మిషన్ భగీరథ మనకు స్టార్ట్ అయిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మనకి ఎక్కడ కూడా సోమశిలకు సంబంధించి వాటర్ అనేది మనం ఉపయోగించుకోగలిగింది. సింగోళం రిజర్వాయర్ గారు వచ్చేటప్పటికి దాన్ని చేసుకుంటుంది ఎట్లా పడితే అట్లా. దీనికి ఒక అధికారిని తీసుకొచ్చి పెట్టుకున్నారు రీసెంట్గా, అతను
ఆ సంబంధించిన అధికారి దాని తర్వాత అక్కడ ఉన్నటువంటి చైర్పర్సన్ భర్తలు వైస్ చైర్మన్ భర్త వీళ్ళందరూ చేస్తున్నటువంటి అవినీతి నాటకాలు ఇవన్నీ ఎక్కడైతే మనం దోసుకు తినాలి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నారు కరోనా నివారణ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించినప్పటి నుండి అట్లూరి దీపక్ చౌదరి సేవలు నిరంతరాయంగా కొనసాగుతూనే ఉన్నాయి. మధ్యలో ప్రభుత్వం కొన్ని సడలింపులు ఇచ్చినా దీపక్ చౌదరి సేవలు మాత్రం విరామం లేకుండా చేస్తూనే ఉన్నారు. ఎన్ని ఇబ్బందులు అవరోధాలు ఎదురైనా పేదల ఆకలి తీర్చాలనేది ఒక దీక్షగా పెట్టుకుని ముందుకు సాగుతున్నారు. ఈ సందర్భంగా దీపక్ చౌదరి మాట్లాడుతూ లాక్డౌన్ ప్రారంభమైనప్పటి నుండి రామాదేవి సహకారంతో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించామని ఈ సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయిన లావణ్య నవ్య సుష్మా తేజు మాన్వి ముందుకు వచ్చి పేద ప్రజల ఆకలి ఒక్క రోజున తీర్చాలన్న ఉద్దేశంతో 250 మంది పేద ప్రజలకు మరియు భవన నిర్మాణ కార్మికులకు ఆహార పొట్లాలు పంపిణీ చేయడం ఎంతో శుభకరమైన విషయమని చెప్పారు. కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుని ఆహారం సిద్ధం చేయడం జరిగిందని చెప్పారు. ఈ ఉద్యోగస్తుల సేవ భావం ఎంతో మంది యువతకు ఆదర్శప్రాయమని చెప్పి యువతను అభినందించారు. ఈ కార్యక్రమంలో రమాదేవి శ్రీను తదితరులు పాల్గొన్నారు. మన కేపీహెచ్పీ కాలనీలో నివాసం ఉండేటువంటి రమాదేవి గారు దాదాపుగా లాక్డౌన్ ప్రారంభం నుంచి కూడా వారి సేవలు కొనసాగుతున్నాయి. ఈ రోజున వారి దగ్గరకు వచ్చేటువంటి కొంతమంది సాఫ్ట్వేర్ పిల్లలు మాలిని సుష్మ లావణ్య తేజు ఇట్లా 5-6 పిల్లలు కలిసి ఇవాళ ఆదివారం అవటం వలన వాళ్ళ ఆఫీసు లేకపోవడం వలన సాఫ్ట్వేర్ పిల్లలు అందరూ కలిసి ఒక రమాదేవి గారి సహకారంతో ఈ రోజున ఈ భోజనాలు పంపడం జరిగింది. ముఖ్యంగా వీరు ఆడపిల్లలు పొద్దున్న నుంచి కూడా వారే స్వయంగా వారి చేతులతో ఎవరికో ఇస్తే మళ్ళీ ఈ వైరస్లు ఈ భయంతో వారే స్వయంగా తయారు చేసి ఒక రమాదేవి గారి సహకారంతో ఈ రోజున ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ఉండేటువంటి పేదలందరికి కూడా భోజన సదుపాయం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి గాను వారికి మా తరఫున వారికి అభినందనలు తెలియజేస్తూ ముందు ముందు కూడా ఇట్టని సహాయ కార్యక్రమాలు ఇంకా కొనసాగాలని కోరుకుంటున్నాను. వచ్చే వర్షాకాలంలో వ్యాధులపై ప్రజలు యుద్ధం చేయాల్సిన అవసరం ఉందని అంటూ వ్యాధులను అరికట్టేందుకు సమిష్టి కృషి చేయాలని మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పిలుపునిచ్చారు. దోమలపై యుద్ధం కార్యక్రమంలో భాగంగా లింగోజిగూడ డివిజన్ పరిధిలోని కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులకు కార్పొరేటర్ ముద్రబోయిన శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కర్మణఘట్ కొత్త కాపు యాదవరెడ్డి గార్డెన్స్ లో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. గత 2 నెలలుగా మన రాష్ట్రంలో అలాగే నియోజకవర్గంలోని ప్రజలు అధికారులు మున్సిపల్ సిబ్బంది కనిపించని శత్రువు కరోనాతో పోరాటం చేస్తున్నామని రానున్న రోజుల్లో వర్షాకాలం సమయంలో కంటికి కనిపించే శత్రువు డెంగ్యూ ఇతర అంటో వ్యాధులతో పోరాటం చేసేందుకు సమాయత్తం కావాలని చెప్పారు. పక్క ప్రణాళికతో ప్రతి కాలనీలో ప్రతి 7 రోజులకు ఒకసారి ఫాగింగ్ యంత్రాలతో ఫాగింగ్ చేయించాలని సూచించారు. దోమల నివారణకు మందులను పిచికారీ చేసి యంత్రాలను సిబ్బందికి అందజేశారు. చెత్తరహిత డివిజన్ గా తీర్చిదిద్దేందుకు డివిజన్ అభివృద్ధికి కార్పొరేటర్ శ్రీనివాసరావు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ విజయ కృష్ణ, సీనియర్ ఎంటమాలజిస్ట్ రజనీ, డిఈ వెంకటేష్, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు పగిడిమరి తిలక్రావు తదితరులు పాల్గొన్నారు. ఏ కాన్స్టిట్యూన్సీలో లేని విధంగా మన గౌరవ ఎమ్మెల్యే గారు ముందు వర్షాకాలాన్ని రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని మరి గతంలోనే మాకు 2019 పోయిన డిసెంబర్లోనే ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. అందరు కార్పొరేటర్లు అందరు పిలిచి అధికారులను పిలిచి కాబట్టి రాబోయే రోజుల పరిస్థితి చాలా దయనీయంగా మారబోతుంది. ఆ దయనీయంగా మారడానికి కారణం ఏంటంటే ఈ జ్వరాలు అన్ని వస్తాం కారణం డెంగ్యూ కానీ మలేరియా కానీ చికెన్ గున్యా కానీ ఫ్లూ కానీ వస్తాం కారణం దోమ. కరోనానేమో కనిపించని శత్రువు, ఇది కనిపించే శత్రువు. ఇది కూడా చాలా రకాల దోమలు మనం రోగాలు ఇస్తుంది. కాకపోతే దానికి మందు లేదు, దీనికి మందు ఉంది. డెంగ్యూ కానీ చికెన్ గున్యా కానీ 2-3 లక్షలు పెడితే మనం ట్రీట్మెంట్ అయితే బయటపడతాము. దానికేమో మందు లేదు, మరి దీనికి మందు ఉంది. మందు ఉంది కానీ ఇప్పుడు ఈ టైంలో జ్వరాలు చేసుకుంటే హాస్పిటల్లోకి పోతే కొత్త రోగం తగిలే అవకాశం ఉంది. ఎందుకంటే కరోనా లేని రోగులు చాలామంది వచ్చే అవకాశం ఉంది. ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్ ఇవ్వచ్చని ప్రభుత్వం చెప్పింది. ఇప్పుడు ఇంకా కొద్ది రోజులు అయితే స్టార్ట్ అయిపోతుంది. ఆ ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు ప్రైవేట్ హాస్పిటల్లో కరోనా వచ్చిన రోగి ఎవరు, మామూలు వచ్చిన రోగి ఎవరు అంత స్పష్టంగా బైఫరికేషన్ చేసి వీళ్ళకి సపరేట్ వాళ్ళ వాళ్ళకి సపరేట్ వార్డ్స్ పెట్టే ఒక స్తోమత మన చిన్న చిన్న నర్సింగ్ హోమ్లకు లేవు. పెద్ద పెద్ద దవాఖానాలకు ఉండొచ్చు, కామనేని హాస్పిటల్ లేకపోతే గ్లోబల్ అవేర్ హాస్పిటల్, యశోద హాస్పిటల్, కేర్ హాస్పిటళ్లకు సపరేట్ సపరేట్ వార్డులు పెడతారు. మిగతా హాస్పిటల్లో సపరేట్ సపరేట్ వార్డులు పెట్టే పరిస్థితి లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. అలా అన్నీ కలిపి కొట్టేస్తారు. కొట్టేసినప్పుడు మనం దవాఖానా మామూలు జ్వరం కోసం పోయి కరోనా దాన్ని
కాబట్టి ఒక ఆలోచన చేశాం కార్పొరేటర్లందరిని పిలిచినాం కూర్చోబెట్టినాం మాట్లాడినాం పరిస్థితి ఈ విధంగా ఉన్నది రేపు రాబోయే రోజులు మా జర్నలిస్టుల సమస్యలు తనకు తెలుసని కలెక్టర్ కాకముందు నేను కూడా జర్నలిస్టులే అని మేడ్చల్ జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు అన్నారు. మేడ్చల్ జిల్లా కుత్బులాపూర్ మండలం గాజుల రామారం గ్రామంలోని వెంకటేశ్వర గార్డెన్స్ లో మల్కాజ్గిరి రెవెన్యూ డివిజన్ అధికారి మలయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జర్నలిస్ట్ కు బియ్యం నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమానికి మేడ్చల్ జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు అదనపు కలెక్టర్ విద్యాసాగర్ రావు చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కలెక్టర్ కాకముందు నేను కూడా జర్నలిస్టే అని జర్నలిస్టుల సమస్యలు అనేక సమస్యలు ఉంటాయని ఆయన వాటిని అధిగమించి కరోనా కాలంలో ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో జర్నలిస్టులను ఆదుకోవాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రంలోని మొట్టమొదటిసారిగా జర్నలిస్టులకు బియ్యం నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కలయే కాని అదనపు కలెక్టర్ విద్యాసాగర్ రావు అన్నారు. జర్నలిస్టులు యూట్యూబ్ ఛానల్స్ ఈ పేపర్స్ ఏర్పాటు చేసుకుని కరోనా కాలంలో విపత్కర పరిస్థితుల్లో జర్నలిస్టుల రెడ్ జోన్ కంటైన్మెంట్ జోన్ ఉన్నా కూడా పోలీసులు మెడికల్ అధికారులు రెవెన్యూ అధికారులతో పాటు జర్నలిస్టు కూడా కరోనా విపత్కర పరిస్థితులు ఆదుకోవాలని రెవెన్యూ అధికారులకు సూచించడంతో నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ అధికారులు సంజీవరావు నిర్మల గౌరీ వస్తల మహిపాల్ మహిపాల్ రెడ్డి బాలానగర్ సివిల్ సప్లై అధికారి అనిల్ కుమార్ జీడిమెట్ల ఇన్స్పెక్టర్ భారరాజు డిప్యూటీ తహసీల్దార్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ విఆర్ఓ విఆర్ఏలతో పాటు జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు. పెద్ద పెద్ద యాజమాన్యాలకి చిన్న చిన్న పత్రికలు చిన్న చిన్న ఛానల్స్ చిన్న
మునుగోడులో 200 మంది వివిధ రకాల వ్యాపారస్తులకు స్థానికులకు శానిటైజర్ బాటిల్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బొడ్డు నాగరాజు గౌడ్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళకి పైసలు అంటే కూడా తీసుకుంటారు.
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మున్సిపాలిటీలో 17-23 వార్డులలో సీసీ రోడ్ల శంకుస్థాపన మరియు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి. అనంతరం ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి మాట్లాడుతూ హుజూర్ నగర్ మున్సిపాలిటీని అన్ని హంగులతో అద్భుత మున్సిపాలిటీగా తీర్చిదిద్దడం జరుగుతోంది. ప్రతి ఒక్క వార్డుని అద్భుతంగా ఉండేలా ఒక ప్రణాళిక సిద్ధం చేయడం జరుగుతుందని, అందుకు తగినట్టుగా భారీగా నిధులు తీసుకురావడం కూడా జరుగుతుందని తెలిపారు. సీఎం కేసీఆర్ యువ నాయకులు కేటీఆర్ ఆధ్వర్యంలో హుజూర్ నగర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్మన్ గెల్లి అర్చనారవి, వైస్ చైర్మన్ చెక్కుల నాగేశ్వరరావు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. చూసారు కదా ఇవాళ బులెటిన్ అప్డేట్స్. దిస్ ఇస్ రియా సైనింగ్ ఆఫ్.